బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఎలాంటి ప్రశ్నకైనా ఎంతో చక్కగా సింపుల్గా సమాధానాలు అందిస్తూ ఉన్నారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. అయితే గురువు గారు, సాధారణంగా ప్రతొక్కలకుండే ఒక సందేహం ఏంటంటే, ఒక కుటుంబాన్ని మనం తీసుకున్నట్లయితే కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తి చాలా బాగా సక్సెస్ అవుతారు, అదే కుటుంబంలో ఒక వ్యక్తి అసలు ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఉండిపోతుంటారు. అయితే మనం చుట్టుపక్కల వాతావరణ పరిస్థితుల వల్ల మనం సక్సెస్ అవడానికి కారణం అని అనుకున్నట్లయితే, ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములున్నా, ఇద్దరు అక్క చెల్లెలున్నా, ఇద్దరికి ఉన్నది ఒకటే వాతావరణం, ఒకటే పెంపకం, ఒకటే జీవన విధానం, ఒకటే తీసుకునే ఆహారం అన్ని. మరి ఒకళ్ళు సక్సెస్ అవ్వడానికి, ఇంకొకళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉండిపోవడానికి కారణం ఏంటంటారు? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఒకే తల్లిదండ్రులు పుట్టారు వాళ్ళిద్దరు. తల్లిదండ్రులు ఎక్కడా కూడా చిన్నప్పటి నుంచి పెంపకంలో వాళ్ళు ఎక్కడా కూడా ఒకరికి మాత్రమే అద్భుతంగా చూసి ఇంకొకరికి అద్భుతంగా చూడడం కూడా జరగదు. ఆ నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురికి ఒకలాగే చూస్తారు. అవునా? ఒకే రకమైనటువంటిది వారి ఫుడ్ విషయాలు కానీ అన్నీ ఒకే రకంగా జరుగుతూ ఉంటాయి. 100% మనకి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురు అన్నదమ్ములు పక్క పెడితే ట్విన్స్ పుడతారు, గమనించారు ఎప్పుడైనా? అవునవును. కేవలం జస్ట్ 1 మినిట్ టూ మినిట్ త్రీ మినిట్స్ తేడాలో పుడతారు, అంతే. జస్ట్ 3 నిమిషాలు తేడాలో పుడతారు మహా అంటే. వాళ్ళ అభిరుచులు వేరుగా ఉంటాయి. అందులో కూడా ఒకళ్ళు మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తే ఒకళ్ళు డౌన్ అవుతారు. ఎందుకు అవుతారు అట్లాగా అంటే, ఇక్కడే మనకి మన సనాతన ధర్మము పూర్వజన్మ అనేటువంటి బాగా పనిచేస్తాయి అని అర్థం అవుతుంది. ఎందుకంటే జాతకాలు చూసినప్పుడు, జాతకం చూసి ఇప్పుడు ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారనుకోండి, ఆ 4 వ్యక్తులు జాతకాలు పర్ఫెక్ట్గా ఉంటే అందులో ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారో చెప్పచ్చు. ఎందుకు అంటే, ఎవరైనా టాప్ పొజిషన్లోకి వెళ్తున్నారంటే మనకు శాస్త్రం ఏం చెప్తుంది అంటే, పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఈ రూపంలో వస్తుంది నీకు. అందులో ఎటువంటి సందేహం లేదు. 100% పూర్వజన్మల్లో ఎవరైతే పరోపకారం చేశారో, ఒకళ్ళకి ఉపయోగపడ్డారు, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారో, ఏ సంబంధించిన కర్మ చేశారో అది ఈ జన్మలో వస్తుంది. ఇంకా సింపుల్ పేరు ఒక వ్యక్తికి, అంటే ఒక వ్యక్తి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చేలా ఈయన తరపున ఈయన మంచి చెప్తూ ఉన్నాడు, ఆయన చాలా మంచి మనిషి అండి అని. నెక్స్ట్ జన్మలో ఈ వ్యక్తి పేరు ప్రఖ్యాతలు వచ్చేలా జరుగుతుంది. అలా కాకుండా దుష్ప్రచారం చేస్తూ వెళ్ళాం అవతల వ్యక్తి గురించి, ఈ జన్మలో ఈ వ్యక్తి మీద దుష్ప్రచారాలు పెరుగుతూ ఉంటాయి. అది ఆరోగ్యం కానివ్వండి, ఆహారం విషయాలు కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, లేకపోతే ఒక వ్యక్తి మంచి పొజిషన్లోకి వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే మొన్న ఒక జాతకం చూసా, ట్విన్స్ది. ఆ జాతకంలో అబ్బాయి అమ్మాయి. నేను చూసేమన్నానంటే, ఈ అమ్మాయి కంటే అబ్బాయి జాతకంలో చూసుకుంటే ఈ అబ్బాయికి పంటికి సంబంధించిన దెబ్బ తగులుతుందండి అంటే, అవునండి పంటికి దెబ్బ తగిలింది అన్నారు. అంటే ఎట్లాగా చూడడానికి లగ్నాలు ఒకలాగే ఉన్నాయి, కానీ ట్విన్స్ చార్ట్ చూసేటప్పుడు మేము ఏం చేస్తామంటే, సెకండ్ పుట్టిన వాళ్ళని లగ్నం మారుస్తాం, 3వ లగ్నంలోకి వేసుకుంటాం. దాన్ని వేసుకొని చూస్తే మేము, అంటే చాలా ట్విన్స్ జాతకాలు చూసినప్పుడు ఈ అబ్బాయి బాగా మొండిగా ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా శాంతస్వరూపుడు అంటే అవునండి అంటారు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి యొక్క అతని ప్రవర్తన, ఇప్పుడు చూడండి, ఇందాక మీరు అన్నారు ఒకే తల్లిదండ్రులకు పుడుతున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఎందుకు అలాగా అంటే, ఒకే తల్లిదండ్రులకి రక్తం పంచుకుని పుట్టినప్పటికీ కూడా వాళ్ళు పుట్టిన సమయం ఏదైతే ఉందో, ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టిన సమయంలో ఉన్న లగ్నం ఏమిటి, ఆ లగ్నాధిపతి ఎక్కడున్నాడు. రవికి సంబంధించిన లగ్నం అయితే డిగ్నిఫైడ్గా ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీలు ఉంటాయి. చంద్రుడికి సంబంధించిన లగ్నం అనుకోండి, చంద్రుడు ప్రభావం ఉంది లగ్నం మీద, ఎక్కువ సంచారం అవుతాడు. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఏమో డిగ్నిఫైడ్గా ఉన్నాడు, ఇంకో అబ్బాయి మాటి మాటి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి కుజుడు సంబంధించిన లగ్నం అయింది, బాగా కోపిష్టిగా ఉంటాడు, మనకు అర్థం కదా ఈ అబ్బాయి ఏమో, 2వ అబ్బాయి ఏమో ఎంతో స్మూత్గా ఉన్నాడు, 3వ అబ్బాయి ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు, పెంపకం ఒకటే కదా అనిపిస్తుంది. అదే బుధ సంబంధించిన లగ్నం అనుకోండి, చాలా లౌక్యంగా ఉంటాడు, మనకు అర్థం కదా ఎవరు నేర్పించారు వీళ్ళకి, మరి అదే తల్లిదండ్రులుగా నలుగురికి. అంటే కొంతమంది ఏమంటారు, లేదండి ఇతను బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ వల్ల మారాడు, అది కొంతే. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల వీళ్ళకి మార్పు వచ్చేటట్టు ఆ 4 ఫ్రెండ్స్ ఒకలాగే ఉండాలిగా. అంటే ఏమిటంటే, చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్తున్న విషయాలు ఏమిటంటే, ఇదంతా పూర్వజన్మ వాసన. లగ్నానికి ఏ గ్రహ సంబంధం వస్తే వాళ్ళ తత్వం అలా ఉంటుంది,
బుధుడు వస్తే తెలివితేటలు కానీ, శుక్రుడు వస్తే అందంగా ఉండడం లేకపోతే జోవియల్గా ఉండడం లేకపోతే అందమైన విషయాలను అనుభవించడం, అందంగా చూడడం, ఆర్టిస్టిక్ నేచర్స్ ఉండడం, శని సంబంధం వస్తే కొంచెం బద్ధకం ఎక్కువగా ఉండడం కాకపోతే ఎక్కువ శ్రమించడం, రాహు వస్తే కొంచెం వాళ్ళకి కొంచెం విదేశాల్లో నివసించే యోగము, కేతు వస్తే కొంచెం ఆధ్యాత్మికంగా ఉండడం, ఇలాగా లగ్నానికి వస్తాయి ఇలా. అదేవిధంగా ధనానికి, నేచర్కి, అభిరుచికి, వాళ్ళ కంఫర్ట్స్ అన్నిటికీ ఫలానా ఫలానా గ్రహాల సంబంధం అని జ్యోతిషాస్త్రం చెప్తుంది. అంటే ఇక్కడ అర్థమేమిటి అంటే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యము పాపము ఏదైతే ఉందో అది చాలా క్లియర్గా ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేశాడు భగవంతుడు. ఆ సాఫ్ట్వేర్ నవగ్రహ రూపంలో తిరుగుతూ ఉంది మనకి. మనం ఒక పుణ్యం చేసాం, ఒక వ్యక్తికి పాపం అన్నం లేదు, అరే బాబు తిను అన్నం తినగా నీకు ఇప్పిస్తున్నాను 100 రూపాయలు 200 తెప్పించి ఒక అన్నం తినిపించేసాం, అది పుణ్యం కిందకి వెళ్ళిపోతుంది సాఫ్ట్వేర్లోకి. ఎలా అయితే ఒక ట్రాఫిక్లో మీరు ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ అవ్వగానే వెంటనే ఫోటో ఒకటి ఎలా పడుతుందో, మనం చేసిన ఒక మంచి పనికి చెడు పనికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. 5 చూస్తూ ఉంటారు, దాన్ని చూసుకుంటే అకౌంట్స్ రాసుకుంటూ ఉంటారు, అది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఒకరిని నిందించారు, అనవసరంగా గాసిప్స్ చేశారు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోవడం ఒకటి పక్క పెడితే, ఇప్పుడు ఈ జన్మలో చాలా మంది కష్టాలు పడుతూ పూజ చేసాం చేస్తుంటారు, ఇంట్లో నిత్యం పూజ చేస్తున్నానంటే ఏంటో నా కష్టాలు తీరట్లేదని. అక్కడ జరిగే పని ఏమిటంటే నువ్వు రోజు పూజ చేస్తున్నావు కానీ మళ్ళీ ఈ ఎక్స్ట్రాగా అనవసరం గాసిప్స్ ఇవి చేస్తుంటాం కదా, ఈ పుణ్యం ఇక్కడ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని అది రాదు. అందుకని ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలకి మనం ఎన్ని చదువులు చెప్పించినా ఎంత కంఫర్ట్స్ ఇచ్చినా మనం చెప్పాల్సింది ఒకటే, నాన్న నువ్వు ఇప్పుడు ఏదైతే నువ్వు మంచి చేస్తావో ఇది నువ్వు క్యారీ చేస్తావు నెక్స్ట్ జన్మకి. మనుష్య జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనం ఎన్ని ఖర్చు పెట్టినా మన జీవితంలో లగ్జరీ కోసం కార్లు ఖర్చు పెట్టచ్చు, బిల్డింగ్ ఖర్చు పెట్టచ్చు, ఫర్నిచర్ ఖర్చు పెట్టచ్చు, ఎంజాయ్మెంట్స్ ఖర్చు పెట్టచ్చు, ఇవేవి కూడా మీకు అక్కడ ఆ క్షణంలో ఖర్చు పెట్టడానికి వస్తాయి. కానీ మీరు ఏదైతే దేవతా సంబంధించిన వాటికో, ఒకరికి ఉపయోగం పడడానికి ఖర్చు పెడతామో, లేకపోతే ఒకరికి అపకారం చేయడానికి మనం అయితే ఏదైతే మనం లైఫ్లో చేసే యాక్టివిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఒక సంచిత కర్మ అంటారు. అంటే ఒక సంచిలో వేసుకున్నట్టే ఆ సంచిత కర్మతో మనిషి పుడతాడు. పుట్టినందుకే ఆ వ్యక్తికి ఆ లక్షణాలు. ఇప్పుడు మీరు అన్నారు ఒక టాప్ పొజిషన్, ఇప్పుడు మీరు ఎందుకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు టాప్ పొజిషన్. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, లేకపోతే కొంత ఇంకా చాలా ఉన్నారు, చిరంజీవి అల్లు అర్జున్ టాప్ పొజిషన్, మళ్ళీ బ్రదర్ బ్యాక్గ్రౌండ్ లేదా బ్యాక్గ్రౌండ్ ఉంది. అంటే దీన్నే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ వాళ్ళకి ఏ రేంజ్లో, ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి ఇంకో రూపంలో వస్తుండొచ్చు, ఇంకో బిజినెస్లో డబ్బులు రావచ్చు, కానీ ఈ పర్టికులర్ ఫీల్డ్లో రావట్లేదు. అవునవును, బట్ ఆయన కూడా ట్రై చేశారు కదా, బ్యాక్గ్రౌండ్ ఉంది, యాక్టింగ్ చేయగలుగుతున్నారు, కానీ ఎందుకు రావట్లేదు, బికాస్ ఆఫ్ అది. ఇక్కడ ఏంటంటే టాప్ పొజిషన్లోకి వెళ్ళాలి అంటే పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా ఉండాలి. మీకు ఇప్పుడు ఈ జన్మలో ఎంత బ్యాక్గ్రౌండ్లు ఉన్నా, మీరు ఎంత ఇచ్చేసినా పూర్వజన్మే చాలా ముఖ్యం. అయితే గురువుగారు, మనం ఎలాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టాలనేది కూడా ఖచ్చితంగా గత జన్మని బట్టే ఉంటుంది. ఉంటుందండి, అయ్యో భలేవారే, మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టే పలానా వాళ్ళ కడుపును పుడతారు. మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తాను చూడండి, నేను ఒకసారి ఓ జాతకం చూశాను, జాతకం చూసి అమ్మాయి ఈ అమ్మాయి చాలా ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని, చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంటుంది, వివాహము చేసుకోదు, చాలా ఇబ్బంది పెడుతుంది అంటే అవునండి అన్నాక నేను జాతకం చూసి ఏమన్నానంటే, అమ్మాయి ఈ అమ్మాయి తర్వాత ఎవరైనా పుట్టేటప్పుడు మీరు ఇబ్బంది పడడం జరిగి ఉండాలి సంతానం విషయంలో అంటే, అవునండి కొంచెం అప్పుడు ఇబ్బంది పడ్డాము అన్నారు. అన్నారు ఇంక వేరే వేరే చెప్పేసి అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ చుట్టాల్లో ఇంకో జాతకం చెప్పించుకున్నారు, వాళ్ళ చుట్టాలే, వాళ్ళు వీళ్ళు ఒకే దగ్గర ఉంటారు. చూసినప్పుడు అంటే వీళ్ళు చెప్పడం చూసి వాళ్ళు ఏమైనా మా అమ్మాయి కూడా చెప్పండి అన్నారు. నేను ఫస్ట్ చెప్పిన జాతకం ఏదైతే ఉందో ఆర్థికంగా అంత ఇదిగా లేరు వాళ్ళు. చూడంటే నేను మీకు ఇది చెప్తున్నాను చూడు, ఎందుకు చెప్తున్నాను చెప్తాను చూడండి. సెకండ్ వాళ్ళు మా అమ్మాయిది కూడా చెప్పండి అంటే సరే అని చెప్పి నెక్స్ట్ డే చెప్తాను లేడన్నా, నెక్స్ట్ డే చెప్పా. చెప్పేటప్పుడు చాలా బాగుందమ్మా జాతకం ఇది, ఎంత బాగుందంటే ఈ అమ్మాయి మీ ఇంట్లో వచ్చినప్పటి నుంచి, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి అద్భుతంగా కలిసి వచ్చింది మీకు. అమ్మాయి కూడా చాలా మంచి నేచరు, అందరికీ మంచి సలహాలు ఇస్తుంది, ముఖవచ్చస్ చాలా అద్భుతంగా ఉంటుంది, లక్ష్మీ జాతకం అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే,
ఈ అమ్మాయి ఎవరో తెలుసా మీకు అన్నారు. నాకు తెలియదండి, మీరు జాతకం ఇచ్చారు, మీ అమ్మాయిని ఇచ్చారు కదా అంటే, మీరు నేను నా ఒక జాతకం చెప్పారు చూసారా, వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ముందు రోజు చెప్పిన జాతకులు ఎవరైతే ఉన్నారో, సెకండ్ సంతానం విషయంలో ఇబ్బంది కలిగింది కదా, ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కదా అని వీళ్ళు దత్తత ఇచ్చేశారు ఈ అమ్మాయిని. ఆ అమ్మాయి ఒక మంచి సంపన్నుని ఉన్న ఇంటికి వెళ్ళింది జాతకం బాగున్నందుకు. అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, జాతకంలో ఇది వినగానే జాతకంలో బాగున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా ఆ ఇంటి వాళ్ళకి బాగోవడం కానీ ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవుతుంది. ఒక్కోసారి పలానా కడుపును పుట్టినప్పటికీ కూడా ఇంకో ఇంటికి వెళ్తుంది అట్లా. అలాగా నేను ఒక 15 ఏళ్ళ క్రితం కూడా ఒక జాతకం చెప్పినప్పుడు, వాళ్ళు నలుగురు పిల్లలు, వాళ్ళకి నలుగురు మగపిల్లలు, సంపాదన లేదు, అరే ఇంతమంది మగపిల్లలు ఉన్నారు ఏం చేసుకుంటామని ఒకళ్ళని ఇచ్చేశారు చిన్నపిల్లని. ఆ అబ్బాయి జాతకం అద్భుతం. వాళ్ళ అబ్బాయి వెళ్ళిన ఇల్లు అద్భుతమైనటువంటి సంపదలు ఉన్న వాళ్ళు. జాతకంలో చూస్తే మిగతా ముగ్గురు పిల్లలకి అంత సంపన్న యోగాలు లేవు, నార్మల్గా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బతుకుతున్నారు. కానీ ఈ అబ్బాయి జాతకంలో అద్భుతమైన యోగం ఉంది. వీళ్ళు వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆల్రెడీ సంపన్న పనులు కాబట్టి ఈ యోగం అక్కడ పనిచేసింది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్తాడు, అర్జునుడు అడుగుతాడు, అయ్యా నువ్వు మంచి కర్మలు చేస్తే మంచి జన్మలు ఇస్తానంటున్నావు, మంచి కర్మని ఇస్తానంటున్నావు, మరి పుసుక్కుని చచ్చిపోయే పరిస్థితి ఏమిటి, మంచి కర్మలు చేసంటే ఇతను ఎక్కడ పుట్టాలో అక్కడ పుట్టిస్తాను, ఖచ్చితంగా అక్కడ పుట్టి ఆ వ్యక్తి ఆ యొక్క దాన్ని అనుభవించి తీరుతాడు. అందుకని మన సనాతన ధర్మం చాలా గొప్పది. నువ్వు ఏదో ఇప్పుడేదో అబ్బం గడుపుకుంటున్నావు, అవతల వాడిని ఇబ్బంది పెట్టేస్తున్నావు, అవతల వాడితో ఏదో దోచుకొని తినేస్తున్నావు అంటే కాదు నాయన, ఇది నువ్వు అనుభవిస్తావు అసలు. కాబట్టి మంచి కర్మలు చేయాలి, ఖచ్చితంగా ఉన్నత గతులు ఖచ్చితంగా ఉంటాయి, ఎప్పటికైనా ఖచ్చితంగా మంచి స్థితి ఉంటుంది. అయితే ఇందులో పూర్వజన్మ కర్మని తొలగించుకోవాలి. ఇప్పుడు మనకు తెలుసో తెలియకో అయిపోయింది, పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది నామో ఒకటి ఉంటుంది పూర్వజన్మ కర్మ తొలగేది. అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజిత, అమ్మవారి గెడ్డ భాగాన్ని, గెడ్డము ఈ భాగాన్ని తలుచుకుంటూ ఉండేటువంటి శ్లోకం ఇది నామో లలితాహస్రనామాల్లో. ఈ గెడ్డమట అనాకలిత సాదృశ్య అంటే అది వివరించడానికి లేదట, అంత అద్భుతంగా ఉంటుంది అమ్మవారి ఈ భాగం. ఆదిశంకరాచార్యులు వారైతే ఒకసారి, అమ్మ అద్దము యొక్క పిడిలాగా ఉంది నీ గెడ్డం అన్నాడు ఆయన. అంటే అసలు వివరించడానికే కుదరదు అనేసారు, ఏది వసిన్యాది వాగ్దేవత. ఎందుకు అంటే ఇది కర్మస్థానం, గెడ్డం అనేటువంటి కర్మ, శని కారకుడు దీనికి. అమ్మవారి గెడ్డాన్ని కనుక మనం చేసుకుంటే పూర్వజన్మలో చేసిన కర్మ తొలగుతుంది. ఈ జన్మలో కూడా ఎవరికైనా శని దోషాలు ఉన్నాయి, అందుకే మాకు ఇబ్బంది అయిపోతుందండి అంటుంటారు, ఏలినాడు శని అష్టాంశని అని, వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయై నమః. ఒక 40 నిమిషాలు కనుక చేసుకోగలిగితే నిత్యము ఖచ్చితంగా వీళ్ళ కర్మలు తొలగుతాయి. పూర్వజన్మలో ఏ కర్మ చేశానో, అందరూ బాగున్నారు, నా అన్నదమ్ములు అందరూ బాగున్నారు, నేనెందుకు ఇలా అయిపోతున్నాను బాధపడాల్సిన అవసరం ఉండదు. అండ్ నిజంగా అంటే ఈ మీ మాటలు ఏవైతే ఉన్నాయో అక్షర సత్యాలు అంటారు కదా, నిజంగా ఇలాంటి వీడియోలు ఇలాంటి విషయాలు విన్న ఎవరు కూడా పాపాలు చేయరు, పాప కర్మల జోలికి కూడా వెళ్ళరు. ఇంకోళ్ళని బాధ పెడితే మరి అది ఎవరు అనుభవించాలమ్మా, బాధ పెట్టిన వాళ్ళు అనుభవించారు కదా. అంటే వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు మీరు బాధ పెట్టకపోయినా మిమ్మల్ని మీరు బాధ పెడుతున్నారు అనుకుంటే అది వాళ్ళ తప్పు. మీరు నిజంగా వాంటెడ్లీ ఎవరినైనా పనిగట్టుకుని బాధ పెడితే మాత్రం అది అనుభవించాలి తప్ప. 100% చాలా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుగారు. అసలు ఒక్కొక్క మాట వింటుంటే నాకైతే ఒకలాగా ఉంది, చాలా అంటే గుడ్ ఫీల్. అండ్ ఎంత బాగా మనం ఉండాలి జీవితంలో సక్సెస్ అవ్వట్లేదని ఫీల్ అయ్యేదానికన్నా, ఇప్పుడు అవ్వాలన్నా మరో జన్మలో అవ్వాలన్నా మనం ఏం చేయాలనేది డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎస్, ఇదండి మరి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడానికి, అదే కుటుంబంలో ఒక వ్యక్తి ఎందుకు పనికిరాని వాళ్ళగా అలా ఉండిపోవడానికి కారణం ఏంటి, మనమే. సో దానికి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఒకవేళ జీవితంలో మంచి స్థితికి వెళ్ళాలన్నా చక్కటి రెమెడీస్ కూడా అందించారు. మరి ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా ఉంచుకోవాలనేది మనకే అర్థమైపోయింది కదా. సో డెఫినెట్గా ఫాలో అయిపోదాం, మంచి కర్మలు చేద్దాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.